మీ అందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి చాలా ప్రసిద్ధమైన పండుగ మనందరికీ. దీని యొక్క ప్రశిష్టత క్లుప్తంగా చెప్పాలంటే, ఏ పూజ చేసినా, ఏ పండుగ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమకి నమస్కారము చేసుకుని, విఘ్నేశ్వరుడిని తలుచుకుని ప్రార్థన మొదలెట్టి పూజ కాలిస్తారు. సో అన్ని విఘ్నాలు తొలగించే ఏకైక దేవుడు విఘ్నేశ్వరుడు, విఘ్నాలు తొలగించే నాయకుడు అనే వినాయకుడు అని కూడా అంటూ ఉంటారు. అనేక రకాలుగా అనేక కథల్లో అనేక పురాణాల్లో రకరకాలుగా వివరించారు. ఫైనల్గా క్లుప్తంగా ఆలోచిస్తే మనందరికీ కూడా విఘ్నాలు తొలగించి జీవన గమనంలో అష్టైశ్వర్యాలు, ఆనందదాయకమైన జీవితము, సుఖ సంపద, మనశ్శాంతి కలిగించాలని నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, సర్వజనాలోకానికి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.